రేపు శుక్రవారం రోజున ఎవరైతే ఇంటి గుమ్మం దగ్గర ఇలా చేస్తారో ఇక వారికి తిరుగుండదని చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి మనము లక్ష్మీదేవిని శుక్రవారం రోజున నిష్ట నియమాలతో పూజించుకుంటాము. రేపు మార్గశిర మాసములో ఆఖరి శుక్రవారము కాబట్టి ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఎవరైతే చేస్తారో వారి కష్టాలు అప్పుల బాధలన్నీ తీరిపోవడం ఖాయం. అలాగే కాకుండా వారికి వద్దన్నా డబ్బే డబ్బు. ఇక కుబేరులు అవుతారు అమ్మవారి అనుగ్రహంతో అని చెప్పొచ్చు. మనము శుక్రవారము అంటేనే చాలా పవిత్రంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. అలాగే ఈ మార్గశిర మాసములో చక్కగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము. చాలా మటుకు కూడా ఏంటంటే మనము అమ్మవారిని ఎందుకు ఆరాధిస్తామంటే ధనానికి లోటు ఉండకూడదు, ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని అమ్మవారిని చక్కగా పూజించుకుంటూ ఉంటాము. కాబట్టి రేపు మీరు శుక్రవారం రోజున చక్కగా ఏంటంటే గడప దగ్గర అండి, మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ పనిని చేసి చూడండి. చక్కగా ఉంటుంది, మీకు ఉండే ఎలాంటి సమస్యలైనా సరే తీరిపోవడం ఖాయం. అలాగే కాకుండా మీకు ఇక తిరుగుండదని చెప్పొచ్చు. మీరు శుక్రవారం రేపు ఏంటంటే సాయంత్రం పూట ఈ పరిహారాలను పాటించుకోండి, చక్కగా ఉంటుంది. మనము ఇల్లు ఎంత చక్కగా ఉంచుకుంటామో లక్ష్మీదేవి ఇంట్లోకి అంత చక్కగా ఆకర్షించబడుతుంది అని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి రేపు శుక్రవారం రోజున మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నానాన్ని ఆచరించి చక్కగా ఆడవాళ్ళు పసుపుని రాసుకొని స్నానాన్ని ఆచరించండి. అలాగే కాకుండా రేపు ఏంటంటే గల్లుప్పుని నీటిలో వేసుకొని స్నానాన్ని చేసిన మీ దరిద్ర బాధలు, మీ నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. దానికి తోడు ఏంటంటే ఇంటిని తుడిచే నీటిలో కూడా తప్పనిసరిగా చిటికెడు పసుపు అలాగే చిటికెడు ఉప్పుని వేసి ఇంటిని శుభ్రపరచండి, చక్కగా ఉంటుంది. అలాగే కాకుండా అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకొని కష్టాలు ఎక్కువగా ఉన్నవారు ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి, మంచి ఫలితాలను పొందినవారు అవుతారు. దాని తర్వాత ఏంటంటే ఉదయం మీరు ఎలాగో గుమ్మాన్ని ఉడిచి తుడిచి చక్కగా ముగ్గులు అలంకరించుకుంటూ ఉంటారు. మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటల లోపు కానీ 6:30 లోపు కానీ మీరు గుర్తుపెట్టుకొని ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించి చూడండి. ఏంటంటే గుమ్మానికి చక్కగా మీరు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. పెట్టిన తర్వాత గుమ్మం ముందు బియ్య పిండితో ముగ్గును వేయండి. వేసి అందులో కాస్త కుంకుమ పసుపుని వేయండి. రేపు మార్గశిర మాసంలో ఆఖరి శుక్రవారము కాబట్టి చక్కగా ముగ్గులు పెట్టండి. పెట్టి మీరు ఏంటంటే ఇంటి కుడివైపు అండి, అంటే మీ ఇంటి గుమ్మం కుడివైపున చక్కగా బియ్య పిండితో కుబేర ముగ్గులు వేయండి. లేదంటే పద్మదళ అష్ట ముగ్గునైనా సరేనండి వేసుకోవచ్చు. ఏ ముగ్గు మీకు వస్తే అది వేసుకోవచ్చు. ఒకవేళ ముగ్గులు రానివారు ఒక 4 గీతలైనా సరే గీసుకొని దాని మీద ఏంటంటే చక్కగా మట్టి ప్రమిదను పెట్టండి. నువ్వుల నూనెను పొయ్యండి. నువ్వుల నూనెను పోసి 3 ఒత్తులను వేసి దీపారాధన చెయ్యండి. ఒకవేళ మీకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు, తీవ్రమైన కష్టాలు ఉన్నారు అనుకునేవారు ఎరుపు రంగు ఒత్తులను ఉపయోగించి ఇంటి ముందు అంటే గుమ్మం ముందు దీపారాధన చెయ్యండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఏదైనా అంటే చెడు ఉంటే అది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే కాకుండా మీరు ఇలా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి ఆకర్షించబడుతుంది, ఇంట్లో స్థిరనివాసం చేస్తుందని చెప్పొచ్చు. శుక్రవారం రోజున గుమ్మాన్ని చక్కగా అలంకరించుకొని గుమ్మాన్ దగ్గర దీపారాధన చేసిన వారికి అదృష్టం పట్టుకుంటుందండి. చక్కగా మీరు ఒక 2 వారాలు చేసి చూడండి, 3వ వారం నుంచి మీకు అన్ని కలిసి వస్తాయని చెప్పొచ్చు. గుమ్మం సాక్షాత్తు మనము చక్కగా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. గుమ్మం ద్వారానే ఏది వచ్చినా మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి లక్ష్మీ అమ్మవారు కూడా మన ఇంట్లోకి రావాలంటే గుమ్మం దగ్గర చక్కగా ఉండాలి అని మన పండితులు మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే కాకుండా మీ ఇంట్లో ఏంటంటే అశోక చెట్టు మనందరికీ తెలిసే ఉంటుంది కదండి, అశోక చెట్టు ఆకులను కూడా తెచ్చి మన ఇంటి గుమ్మంపై అంటే మన ఇంటి సింహద్వారంపై పెట్టుకున్న చక్కటి అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే రేపు ఏంటంటే చక్కగా మీరు ఇంట్లో ఏదైనా అంటే గొడవలు జరుగుతున్నాయి, అలాగే కాకుండా రేపు దశమి కూడా కాబట్టి మీరు ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకోండి, చక్కగా ఉప్పుని తీసుకోండి. ఉప్పులో మీరు మట్టి ప్రమిద లేకపోయినా ఒక స్టీల్ ప్లేట్ అయినా సరేనండి, ఉప్పుని తీసుకోండి. ఉప్పుని తీసుకొని నిమ్మకాయను సగభాగానికి కోసి ఆ స్టీల్ ప్లేట్లోనే దానిపైన పెట్టి చక్కగా దానిపైన కుంకుమను అద్ది మీ ఇంటి దగ్గర అంటే మీ ఇంట్లో మీ ఇంటి దగ్గర గుమ్మం దగ్గర పెట్టండి. అలా పెట్టుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అలా చేయడం వల్ల ఏంటి లాభం అంటే కనుక ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి, అలాగే కాకుండా మీపై ఉండే చెడు కన్ను, చెడు దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. ఏవైనా దిష్టి దోషాలు ఉన్నా సరేనండి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా శుక్రవారం రోజున తప్పనిసరిగా ఇంట్లో ధూపం వేసుకోవాలి. తప్పనిసరిగా ఇంట్లో నలుమూలల ధూపం వేసుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా నెగిటివ్ అలాగే ఏదైనా చెడు శక్తులు ఉంటే బయటికి వెళ్ళిపోతాయి. ప్రతి నిత్యము కూడా ఏంటంటే ఉదయం వీలు లేని వారు సాయంత్రం పూట 7:45 నిమిషాలకు తప్పనిసరిగా ఇంట్లో ధూపం చూయించుకోవాలి. ఇంట్లో నలుమూలల ధూపం చూయించుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. గుమ్మాన్ని అలంకరించి చక్కగా ముగ్గులు పెట్టి ఆ తర్వాత ఇంట్లో ధూపాన్ని చూయించుకొని మీరు ఈ నిమ్మకాయ పరిహారాన్ని చెయ్యండి. ఇక మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కాకుండా అన్ని చక్కగా ఉంటాయి, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు.
చాలామంది కూడా ఏంటంటే ఏదో చేశామంటే చేశాములే అనేసి పై పైకి చేస్తూ ఉంటారండి. అలా కాకుండా మనసు పెట్టి చేసుకోండి. ఏంటంటే ఈ నియమాలు పాటించుకోవడం వల్ల మనకు చక్కగా అన్నీ కలిసి వస్తాయి. ఎక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఈ పరిహారాలన్నీ మన చేతిగుంట చేసుకుంటాము కాబట్టి మనకు ఎలాంటి అనర్థాలు జరగవని చెప్పొచ్చు. ఏమీ లేదండి, శుక్రవారం రోజు తప్పనిసరిగా ఈ పరిహారాలను పాటించుకోండి. శుక్రవారము మనము ఇంటిని ఎంత చక్కగా అలంకరిస్తామో ఒంటిని కూడా అంత చక్కగా అలంకరించుకోవాలి. అంటే కొత్త బట్టలు వేసుకొని ఉండాలని కాదండి, ఏంటంటే చక్కగా మనము శుక్రవారం రోజు చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని చక్కగా ఏంటంటే ఉతికిన బట్టలని ధరించుకోవాలి. శుక్రవారం వీలైనంత వరకు ఏంటంటే పింక్ కలర్ రెడ్ కలర్ ఉండే శారీస్ కట్టుకుంటే చక్కగా ఉంటుంది. ఆడవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీదేవికి ఆ రంగు ఇష్టం కాబట్టి ఆ రంగుని కట్టుకొని చక్కగా పూజను చేసినట్టయితే, దీపారాధన చేసినట్టయితే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందినవారు అవుతారు, అమ్మవారి కటాక్షాన్ని పొందినవారు అవుతారు. గుమ్మం దగ్గర ఈ పరిహారాలను పాటించండి. గుమ్మం దగ్గర చక్కగా ఉండాలి. గుమ్మాన్ని ఎప్పుడు తొక్కకూడదు, చీపురు పెట్టి ఊడ్చకూడదు. గుమ్మం ఏంటంటే గుమ్మం దగ్గర నుంచి అంటే కాళ్ళు పెట్టి తొక్కకూడదు, అలాగే కాకుండా గుమ్మంపై కూర్చోకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాగా జ్యేష్ఠాదేవి ఇంట్లో శిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే కాకుండా రాత్రి ఎప్పుడు తిన్నా సరేనండి, ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేయాలంటే తిన్న తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకొని మనము ముందుగా ఏంటంటే మన వంటగదిని నీట్గా ఉంచుకోవాలి. అంటే మన ఏంటంటే మన గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి, ఆ గ్యాస్ స్టవ్ని చక్కగా నీట్గా తుడిచేసి ఆ తర్వాత ముగ్గు పెట్టుకోవాలి. ప్రతినిత్యము కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి అన్ని చక్కగా ఎలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి కష్టాలు లేకుండా చక్కగా ఉంటాము. అలాగే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దానికి తోడు ఏంటంటే ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకోవచ్చు. అలాగే కాకుండా మీ ఇంట్లో ఒకవేళ దిష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనము ఏంటంటే పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయని అమ్మవారి ముందు పెట్టి ఆ తర్వాత ఆ నిమ్మకాయని తీసి చక్కగా దానికి ఎరుపు రంగు దారాన్ని చుట్టి ఒక ఎరుపు రంగు క్లాత్లో పెట్టి మన ఇంటి సింహద్వారానికి కట్టుకున్న చక్కటి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. మీరు ఇవన్నీ చేసినా చేయకపోయినా మనసు పెట్టి మీరు చక్కగా రేపు గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని పాటించి చూడండి. ఇక మీకు తిరుగుండదు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఇది మంచి ఫలితం. అలాగే కాకుండా మంచి ఫలితం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ నియమాలను గుమ్మం దగ్గర పాటించుకుంటారో వారికి తిరుగుండదండి. ఈ దీపం వెలిగించుకోవడం వల్ల ఇంట్లో కష్టాలు ఉండవు, భర్త సంపాదన పెరుగుతుంది, చక్కగా అన్నీ కలిసి వస్తాయి. భర్త కూడా అంటే చాలామందికి కూడా చాలా అనేక కష్టాలు వస్తూ ఉంటాయండి, అలాంటి వాళ్లకు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసుకుంటే మంచి ఫలితాలను కూడా పొందినవారవుతారు. అలాగే కాకుండా శుక్రవారం రోజున ఏంటంటే మీ భర్త ఒకవేళ మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు, మీ భర్త ఎప్పుడు చూసినా అంటే ఏదో రకంగా మిమ్మల్ని హింసించడం జరిగినానండి, రేపు శుక్రవారం కాబట్టి మీరు చక్కగా ఉప్పుతో ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. ఇంటికి ఉన్న దిష్టి దోషాలు అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు.